హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మీకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకు ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. హైదరాబాద్, వైజాగ్ లొకేషన్స్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి అఫీషియల్గా ఆపరేషన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైం జాబ్ రోల్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకు ఒక ఇంటర్న్షిప్ని రిలీజ్ చేయడం జరిగింది. విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్స్లో మనకి ఇంటర్న్షిప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు 3 మంత్స్ పీరియడ్లో నెలకు 21,000 రూపీస్ స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేస్తారు. మీరు 4 సెప్టెంబర్లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 4 సెప్టెంబర్లోపు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో దీనికి సంబంధించి మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు 3 మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్లో మంచిగా పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో ఫుల్ టైం రోల్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో 21,000 రూపీస్ స్టైఫండ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి మీకు ఫుల్ టైం రోల్గా కన్వర్ట్ అయిన తర్వాత 40,000 రూపీస్ శాలరీ అనేది పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటి డే టు డే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వర్క్ ఆన్ బీయింగ్ కస్టమర్ సెంట్రిక్, వర్క్ ఆన్ ఆపరేషనల్ మెట్రిక్స్ అండ్ హ్యావ్ ఏ బిగ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ అండ్ సేఫ్టీ. వర్క్ ఆన్ కమ్యూనికేటింగ్ రెగ్యులర్లీ విత్ ది సీనియర్ మేనేజ్మెంట్ ఆన్ ది స్టేటస్, రిస్క్స్ అండ్ చేంజ్ కంట్రోల్. మేనేజ్ ది హబ్ ఆపరేషన్స్, హ్యాండిల్ ఏ టీమ్ ఆఫ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి మీరు చేయాల్సినటువంటి వర్క్ గురించి ఇచ్చారు. సో మీరు ఆపరేషన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి సో ఆపరేషనల్ మెట్రిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవాలి, దానిపైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా సీనియర్ మేనేజ్మెంట్తో ఆ పర్టికులర్ వర్క్కి సంబంధించినటువంటి స్టేటస్ అప్డేట్ చేయడం, అలాగే రిస్క్స్ అండ్ చేంజ్ కంట్రోల్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీరు చేయాలి. ఇంకా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో సో ఆ ఎగ్జిక్యూటివ్స్తో మీరు కాంటాక్ట్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా క్రాస్ టీమ్ కోఆర్డినేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్. ఏ విల్లింగ్నెస్ టు రోల్ అప్ యువర్ స్లీవ్స్ అండ్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ దట్ విల్ మేక్ ది ఆపరేషన్స్ వరల్డ్ క్లాస్ అని చెప్పేసి ఈ విధంగా మీరు చేయాల్సినటువంటి వర్క్ గురించి, అండ్ ఎవరైతే అప్లై చేసుకుంటే ఎక్కువ ఆ పర్టికులర్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని ఈ విధంగా మెన్షన్ చేశారు. మంచిగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి, క్రాస్ టీమ్తో కోఆర్డినేట్ అవుతూ వర్క్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి 18 ఆగస్ట్ నుంచి 22 సెప్టెంబర్ మధ్యన ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ టైం ఇన్ ఆఫీస్లో మనకి ఈ ఇంటర్న్షిప్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ 3 నెలల పాటు ఇంటర్న్షిప్ అయితే తీసుకోవాలి. సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైం రోల్ అనేది ఆఫర్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ బోత్ మేల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 25 వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లై చేయాలనుకునేటువంటి వారు ఇక్కడ అప్లై నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అప్లయింగ్ టు ఆపరేషన్స్ ఇంటర్న్షిప్ ఇన్ విశాఖపట్నం, హైదరాబాద్ అట్ ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కరెంట్ సిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. టు కనెక్ట్ యూ విత్ ఆపర్చునిటీస్ క్లోజర్ టు యూ అని చెప్పేసి ఈ విధంగా మనకి కరెంట్ లొకేషన్ అయితే అడిగారు. మీ యొక్క లొకేషన్ అయితే ఇవ్వండి. మీ జెండర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీషా, తెలుగా, లేకపోతే హిందీనా, ఈ విధంగా మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు దానికి సంబంధించి మెన్షన్ చేయాలి, లేదా ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి ఇవ్వండి. మీరు చదివినటువంటి కోర్స్ ఏంటనేది ఇక్కడ అడుగుతున్నారు. డిగ్రీ చేసి ఉన్నట్లయితే ఈ పర్టికులర్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ఇంటర్మీడియట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ బదులు కాలేజ్ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కాలేజ్ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మీకు
ఈ విధంగా ఉంటుంది. లేదంటే మీరు ఇక్కడ స్కూల్ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ చూస్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంటర్మీడియట్ అనేటువంటి ఆప్షన్ అయితే వస్తుంది. సో క్లాస్ 12 అనేది వస్తుంది, అది మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పై క్లిక్ చేసి మిగిలినటువంటి అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయండి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలెక్షన్ అయితే చేస్తారు. జస్ట్ ఒక వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యి మీరు క్వాలిఫై అయినట్లయితే మిమ్మల్ని ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి తీసుకుంటారు. సో ఇంటర్న్షిప్లో కూడా మనకి మంచి స్టైఫండ్ ఆఫర్ చేస్తున్నారు, తర్వాత కూడా మీకు మంచి శాలరీ ప్యాకేజెస్తో జాబ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.